బిగ్ న్యూస్ చూస్తున్నాం. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులు రాత్రి పగలు అనే తేడా లేకుండా గత 5 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న కనీసం మా ఎమ్మెల్యే సతీష్ కుమార్ కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆయనకు మా ఓట్లు కావాలి కానీ మా బాధలు పట్టవా అంటూ గ్రామస్తులు రోదిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాకు పూర్తి పరిహారం ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ తెలిపారు. మా ప్రాణాలు పోయినా సరే న్యాయం జరిగే వరకు పోరాడతామని అంటున్న భూ నిర్వాసితులతో మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రాజెక్ట్ సంబంధించి గుడాడిపల్లి గ్రామస్తులు చలనక ఎండనక 4 రోజులుగా ఇక్కడే వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి, టెంట్ వేసుకొని ఇక్కడే పడుకొని ఇక్కడే భోజనం చేసుకున్న పరిస్థితి. న్యాయం జరగాల్సిందే, మాకు న్యాయం జరిగితే తప్ప మాకు బయట బతుకు తెరువు లేదు, మాకు ఇంటి జాగాల పైసలు ఇవ్వలేదు, ఆర్ఎండర్ ప్యాకేజ్ ఇవ్వలేదు, ఏమున్నా ఒక వ్యవసాయ భూమికి మాత్రమే డబ్బులు ఇచ్చారు కానీ ఇతరత్ర డబ్బులు అయితే ఏవి ఇవ్వలేదు. పనులు ఆపితే పోలీసు వాళ్ళు దమనకండ మామూలుగా కాదు, ఒక అమ్మకైతే భుజం మీద దెబ్బతాకిన పరిస్థితి. ఎన్ని రోజులుగా మీరు ఈ ధర్నా చేస్తున్నారు, ఏంది పరిస్థితి, మీకు ఏమేమి ఇంకా న్యాయం జరగాల్సి ఉంది, అసలు ఏంది సార్? మేము ఇప్పుడు 4 రోజుల నుంచి ఇదే ధర్నాలో ఉన్నాం సార్. మాకు వచ్చేటి అన్నీ మాకు ప్యాకేజీలు ఇవ్వలేదు. జెంట్స్ పోలీసులు కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. లేడీస్ అని చూడకుండా కూడా కాళ్ళు చేతులు ఇట్లా మొత్తం నలుచుకుంటా గొర్రగొర్ర గుంజకపోవడం జరిగింది. అవన్నీ ఇచ్చిన తర్వాతనే చేయాలని మేము ఇక్కడ టెంట్లు వేసుకొని కూర్చున్నాం సార్. ఇప్పటి వరకు కూడా ఏ అధికారులు కూడా మా దగ్గరికి రాలేదు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ రావాలి, ఇళ్ల స్థలాలకు డబ్బులు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, మిస్సింగ్ ఆర్ఎన్ఆర్ ఉన్నాయి, మిస్సింగ్ ఆర్ఎన్ఆర్లో కూడా లీస్ట్లో పేరు లేని వాళ్ళు ఉన్నారు. న్యాయం జరిగేంత వరకు మా మహిళలు మేము అందరం కలిసి ఇక్కడనే కూర్చోవడం జరుగుతుంది. అధికారులు అందరూ ఇక్కడికి రావాలి. దరఖాస్తు పెట్టుకున్నాం మేము, పెట్టుకున్నాము. ఇందులో వచ్చిందంటారు కానీ చెక్ ఇవ్వట్లేదు సార్. చెక్ ఇవ్వందే పనులు స్టార్ట్ చేస్తారు. మాకు మా నాన్న మా పెళ్లి చేసడం వల్ల అప్పుల పాలయ్యింది సార్. ఇవి వస్తేనన్నా కనీసం అప్పులు తెరుతాయని మేము భావిస్తున్నాం సార్. పోలీసులు మస్తు దౌర్జన్యం చేస్తారు. 3 రోజుల నుండి ఇక్కడనే కూర్చొని ధర్నా చేస్తుంటే మా మీదకి పోలీసులను ఉసగొల్పారు సార్. మమ్మల్ని కొట్టినా సరే చంపినా సరే ఈయనే ఉండి మేము ఈ ధర్నా కొనసాగిస్తాం సార్. మాకు అన్ని ప్యాకేజీలు పూర్తి మొత్తం ఇవన్నీ ఇచ్చేదాక మేము ఇన్నే ఉంటాం సార్. ఫుల్ ప్యాకేజ్ రావాలి, 6 లక్షల ప్యాకేజ్ ఇస్తామంటున్నారు. మేము 4 రోజుల నుండి ధర్నా చేస్తున్నాం ఇక్కడ. మాకు రోడ్ బ్లాక్ చేసిర్రు. పోలీసులు ఏందని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని అంటారు. మాకు 4 రోజుల నుండి రోడ్ బ్లాక్ అయింది. మేము స్కూళ్ళకి కాలేజీలకి వెళ్తేనే వెళ్తలేము. మా చదువు ఏంది, మాకు బయట ఇళ్ళ జాగాలు ఇస్తలేరు. అందరికి వచ్చేటివి కూడా ఇస్తలేడు. ఇంకా వెళ్ళిపోండి అని చెప్తుండ్రు. మొన్న పోలీసుల దాడి చేసిర్రు, మమ్మీని కొట్టిర్రు, ఇంకా రోడ్ బ్లాక్ చేసిర్రు. మాకు ఇంకా భూమి కూడా లేదు, మాకు నాన్న లేడు. రోడ్ బ్లాక్ చేస్తారు. మా పైసలు మాకు ఇవ్వంటే కూడా వాళ్ళకి బాధ అవుతుంది. మేమేమన్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను అడుగుతాను. మా గవర్నమెంట్ ఫండ్స్లోకి వెళ్ళే కదా, మేమేమైనా ఎక్కువ తక్కువ కూడా అడగలే కదా. మాకు ఎంతనైతే కావాలో అంతనే అడిగినాం. 8 లక్షలకు 6 లక్షలు ఇస్తా అంటారు. అప్పుడు 8 అంటే ఇప్పుడు 6 మాకు ఇవ్వంటే కూడా వాళ్ళు ఇస్తలేరు. మొన్న రోడ్ బ్లాక్ చేసిర్రు, పోలీసులు వచ్చి కొట్టిర్రు. ఆడలే మగలే ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. ఆయనకి కాలు ఇరిగింది. 8 లక్షల ప్యాకేజ్ మేము దానికే పెట్టుకున్నాము. మాకు తిన్నామంటే తిండి లేదు, మాకు జాగ లేదు, ఏమీ లేదు. మేము చేసుకుంటే బతుకునేటు వాళ్ళము. మా పిల్లలు హాస్పిటల్లో పంటే మా పిల్లలు తిరుగుతున్నారు. మాకు ప్యాకేజీ రావాలి, మాకు ఇల్లు జాగ అడుగు జాగ రావాలి, మాకు డబుల్ బెడ్రూమ్ రావాలి సార్. డబుల్ బెడ్రూమ్ కావాలి, నాకు ప్యాకేజీ రాలేదు. నాకు ఒక మనవరాలు కొడుకు బిడ్డ, ఆమె లగ్గం చేసుకుని తందుకుని ఆమె కూడా రాలేదు ప్యాకేజ్. ఆమె 19 ఏండ్లు ఉన్నది. ఆమె అమ్మమ్మ బాపమ్మ నేను దగ్గర చేసుకుంటాను, నాకేమిస్తావంటే బిడ్డ మా చేతులు వేయడు, మాకు ప్యాకేజీ రాలేదు బిడ్డ, ఇందరు జాగ్రత్త పైసలు రాలేదు బిడ్డ అని ఎడితే మీద పడేడ్చింది బాపమ్మ. ఏమయ్యాని ఏమిచ్చుకోవాలి సార్? మేము ఏం చేయాలి సార్? మేము ఇద్దరు ముసలాల్లో. కనీసం మా ప్యాకేజీ మాకు ఇస్తే మా మానన మేము వెళ్ళిపోతాం కదా. మాకు ఇన్ని చిత్రహింసలు ఎందుకు? ఆడవాళ్ళని చూడకుండా కూడా మమ్మల్ని కొట్టడం ఎందుకు అని చెప్పి కూడా వీళ్ళు బాధపడుతున్న పరిస్థితి. యువతులైతే మాకు కూడా ప్యాకేజీ రావాల్సిందని చెప్పి కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అంజీతో రాజు, రాజ్ న్యూస్, గౌరవెల్లి ప్రాజెక్ట్ నుంచి.